ఫ్రెండ్స్ ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ వారం తమ వాగ్దాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది, రుణ బాధలు తొలగుతాయి, ఖర్చులు సామాన్యంగా ఉంటాయి, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, అవకాశాలు కలిసి వస్తాయి, వ్యాపకాలు పరిచయాలు అధికమవుతాయి, పనుల ముగింపు దశలో కొంత మందకొడిగా సాగుతాయి, కావలసిన వ్యక్తులతో కలయిక వీలుపడదు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది, మధ్యవర్తి వ్యవహారాల ద్వారా ధనం లభించవచ్చు, మీ శ్రీమతి వైఖరిలో మార్పునకు అవకాశాలున్నాయి, ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు, సభ్యత్వాల స్వీకరణకు కూడా ఇది అనుకూలమైన సమయం, వ్యతిరేకులు సైతం సన్నిహితులవుతారు, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి, అధికారులకు ధన ప్రలోభం ఎంత మాత్రమూ తగదు, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు అనుకూలం, పుణ్యకార్యంలో పాల్గొంటారు, ప్రయాణం చికాకు పరుస్తుంది, ధనపరంగా ఈ వారం కన్యారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది, ఉద్యోగ వ్యాపారస్తులకు కొద్దిపాటి శ్రమ కలిగిన సంతృప్తికరమైన లాభాలు కలుగుతాయి, సోదర వర్గం వలన ధనాన్ని నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి, శత్రువుల వలన కొంత భయాందోళన కలగవచ్చు, పరస్త్రీల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని కోరిక కలగవచ్చు, తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది, విద్యార్థులకు విద్యా విషయంలో సామాన్యంగా ఉంటుంది, సత్కార్యాలలో పాల్గొంటారు, వాటి ద్వారా పేరు పొందే అవకాశం కలదు, పశుపక్షులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. కన్యారాశి వారు ఈ వారం గౌరీ ఆరాధన చేయడం మంచిది. ఫ్రెండ్స్ ఒక గమనిక, ఈ ద్వాదశ రాశుల వారి వార రాశి ఫలితాలు వారి వారి గోచార గ్రహస్థితిగతులను దృష్టిలో పెట్టుకొని జనరల్గా తెలియజేస్తున్నాము. ఇవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని జనరల్గా తెలియజేస్తున్నాము. మీకు ఇంకా సోదాహరంగా కావాలి అంటే మీ పర్సనల్ జాతక పరిశీలన కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను కలిసి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకోగలరని మా మనవి. సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me.